సో ఇప్పుడు అడ్వర్బ్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. అడ్వర్బ్ అంటే అందరికీ తెలుసు, క్రియా విశేషణం, అంటే క్రియని విశ్లేషించేదన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ద్వారా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఐ ఆమ్ వాకింగ్ ఫాస్ట్, నేను వేగంగా నడుస్తున్నాను. సో ఇక్కడ వాకింగ్ అనేది వర్బ్ అయినట్లయితే, సో వాక్ అనేది యాక్చువల్గా వర్బ్, ఓకే, వాకింగ్ని వర్బ్గా తీసుకుంటాం. సో నడుస్తున్నాను ఎలా, వేగంగా, ఫాస్ట్ అనేది ఇక్కడ అడ్వర్బ్ అన్నమాట. ఓకే, సో అడ్వర్బ్స్ కల సెంటెన్సెస్ అని ఇక్కడ అడ్వర్బ్ సెంటెన్సెస్ అని మనం హెడ్డింగ్గా తీసుకున్నాం. ఓకే, సో యామ్ ఐ వాకింగ్ ఫాస్ట్, నేను వేగంగా నడుస్తున్నానా? ఐఎమ్ నాట్ వాకింగ్ ఫాస్ట్, నేను వేగంగా నడవట్లేదు. ఆరెంట్ వి వాకింగ్ ఫాస్ట్, మేము వేగంగా నడవట్లేదా? వీఆర్ వాకింగ్ ఫాస్ట్, మేము వేగంగా నడవట్లేదు. సారీ, వీఆర్ వాకింగ్ ఫాస్ట్ అంటే మేము వేగంగా నడుస్తున్నాము. ఆర్ వి వాకింగ్ ఫాస్ట్, మేము వేగంగా నడుస్తున్నామా? వీఆర్ నాట్ వాకింగ్ ఫాస్ట్ అంటే, వీఆర్ నాట్ వాకింగ్ ఫాస్ట్ అంటే మేము వేగంగా నడవట్లేదు. లేదా వీఆరంట్ వాకింగ్ ఫాస్ట్, మేము వేగంగా నడవట్లేదు. ఆరంట్ వి వాకింగ్ ఫాస్ట్, మేము వేగంగా నడవట్లేదా? యు ఆర్ వాకింగ్ ఫాస్ట్, మీరు వేగంగా నడుస్తున్నారు. ఆర్ యు వాకింగ్ ఫాస్ట్, మీరు వేగంగా నడుస్తున్నారా? యు ఆరంట్ వాకింగ్ ఫాస్ట్, మీరు వేగంగా నడవట్లేదు. ఆరంట్ యు వాకింగ్ ఫాస్ట్, మీరు వేగంగా నడవట్లేదా? సో ఇలా ఇక్కడ మీరు బదులు నువ్వు కూడా వాడచ్చు. ఓకే, అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. దే ఆర్ వాకింగ్ ఫాస్ట్, వారు వేగంగా నడుస్తున్నారు. ఆర్ దే వాకింగ్ ఫాస్ట్, వారు వేగంగా నడుస్తున్నారా? దే ఆరంట్ వాకింగ్ ఫాస్ట్, వారు వేగంగా నడవట్లేదు. ఆరంట్ దే వాకింగ్ ఫాస్ట్, వారు వేగంగా నడవట్లేదా? బాయ్స్ ఆర్ వాకింగ్ ఫాస్ట్, బాలురు వేగంగా నడుస్తున్నారు. ఆర్ బాయ్స్ వాకింగ్ ఫాస్ట్, బాలురు వేగంగా నడుస్తున్నారా? బాయ్స్ ఆరెంట్ వాకింగ్ ఫాస్ట్ అంటే బాలురు వేగంగా నడవట్లేదు. ఆరెంట్ బాయ్స్ వాకింగ్ ఫాస్ట్, బాలురు వేగంగా నడవట్లేదా? హీఈస్ వాకింగ్ ఫాస్ట్, అతను వేగంగా నడుస్తున్నాడు. ఈజ్ హీ వాకింగ్ ఫాస్ట్, ఈజ్ హీ వాకింగ్ ఫాస్ట్ అంటే అతను వేగంగా నడుస్తున్నాడా? హీఈజ్ంట్ వాకింగ్ ఫాస్ట్, అతను వేగంగా నడవట్లేదు. సో ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఈజంట్ హీ వాకింగ్ ఫాస్ట్, అతను వేగంగా నడవట్లేదా? షీఈజ్ వాకింగ్ ఫాస్ట్, ఆమె వేగంగా నడుస్తున్నది. ఈజ్ షీ వాకింగ్ ఫాస్ట్, ఆమె వేగంగా నడుస్తున్నదా? షీ ఈజంట్ వాకింగ్ ఫాస్ట్, ఆమె వేగంగా నడవట్లేదు. ఈజంట్ షీ వాకింగ్ ఫాస్ట్, ఆమె వేగంగా నడవట్లేదా? ఇట్ ఈజ్ వాకింగ్ ఫాస్ట్, అది వేగంగా నడుస్తుంది. లేదా ఇది వేగంగా నడుస్తుంది. ఇజ్ ఇట్ వాకింగ్ ఫాస్ట్, ఇది వేగంగా నడుస్తుందా? ఇట్ ఈజంట్ వాకింగ్ ఫాస్ట్, ఇది వేగంగా నడవట్లేదు. ఈజంట్ ఇట్ వాకింగ్ ఫాస్ట్, ఇది వేగంగా నడవట్లేదా? రామా ఈజ్ వాకింగ్ ఫాస్ట్, రాముడు వేగంగా నడుస్తున్నాడు. ఈజ్ రామా వాకింగ్ ఫాస్ట్, రాముడు వేగంగా నడుస్తున్నాడా? రామా ఈజంట్ వాకింగ్ ఫాస్ట్, రామా ఈజంట్ వాకింగ్ ఫాస్ట్, రాముడు వేగంగా నడవట్లేదు. ఈజంట్ రామా వాకింగ్ ఫాస్ట్, రాముడు వేగంగా నడవట్లేదా? సీత ఈజ్ వాకింగ్ ఫాస్ట్, సీత వేగంగా నడుస్తున్నది. ఈజ్ సీత వాకింగ్ ఫాస్ట్, సీత వేగంగా నడుస్తున్నదా? సీత ఈజంట్ వాకింగ్ ఫాస్ట్, సీత వేగంగా నడవట్లేదా? సారీ, నడవట్లేదు. ఓకే, ఈజంట్ సీత వాకింగ్ ఫాస్ట్, సీత వేగంగా నడవట్లేదా? సో ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళవచ్చు, ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఓకే,
సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.